నాకు పొద్దడి సంధి ఓ ముచ్చట సమజైతలేదు. ఆలోచించి ఆలోచించి కలకే మొత్తం పాడైతున్నది. ఇంకా జరసేపు ఆలోచన చేస్తే బుర్ర పాడై పిచ్చిలేసేటట్టున్నది. ఇప్పుడు గుడికాడనో రోడ్ల మీదనో అడుకునేటాళ్ళ తనకి పోయి మా ఊర్లో పెద్ద కంపెనీ పెట్టాలి. మీరు మాట చెప్తే అయిపోతుంది, మీరు చెయ్యేస్తే అయిపోతుందని అడిగితే ఎట్లుంటది? అసలు అట్లా అడుగుతారా ఎవరన్నా? మన రేవణాల సారు అమెరికాలో తిరుగుతున్నాడు కదా, సారి ఏడున్న మనసంతా రాష్ట్రానికి కంపిల్లు తేవాలి, రాష్ట్రం ఆమ్దాని పెంచాలనే దాని మీదనే ఉంటుంది. సారు ఓ పూటకు తిన్నా తినకున్నా రాష్ట్రానికి పేరు తేవాలని తిప్పలబడతాడు. అమెరికాలో కూడా అదే పని చేసిండు సారు. పోంగానే అక్కడున్నోళ్ళతోటి మీటింగ్ పెట్టిండు, మా దేశానికి రాన్రి, పైసలు తీసుకొచ్చి కంపెనీలు పెట్టుండ్రి. తెలంగాణలో రేవణాల సారుల సర్కారు ఉన్నది సారు, పైసా కూడా ఆ ట్యాక్స్ తీసుకోకుండా పర్మిషన్ ఇస్తాడని. మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా చెప్పి తెలంగాణకు పట్కరాన్రని చెప్పిండు. అంతా మంచిగానే ఉన్నది కానీ అమెరికాలో ఉండేటోళ్లను అప్పట్ల రేవణాల సారు ఏమన్నాడు? చిప్పలు కడిగేటోళ్ళు పాయకాయలు కడిగేటోళ్ళు అన్నాడు. ఒక్కపారి కాదు మస్తు సార్లా ఈ మాట అన్నాడు. మరి ఇప్పుడేమో సారు పోయి కంపెనీలు పెట్టు అని వాళ్ళనే అడుగుతున్నాడు. చిప్పలు కడిగేటోళ్ళు పాయకాయలు కడిగేటోళ్ళతానా అన్నని పైసలు ఎట్లుంటాయి సారు అని తెలంగాణలో ఉన్న పబ్లిక్ అడుగుతున్నారు. అమెరికాలో చిప్పలు కడిగేటోళ్ళు పాయకాయలు కడిగేటోళ్లకు అంతగనం పైసలు వస్తాయా అని నోళ్లు తెరుస్తున్నారు. నిజంగానే వస్తే కావచ్చు, అందుకే భూమి మీద చాలా దేశాలున్నా చాలా మంది అమెరికానే పోతారని అనుకుంటున్నారు. ఇదే కాదుల్లో ఇంకో ముచ్చట కూడా చెప్పిండు సారు. ఈ రోజు అమెరికన్ ఇన్వెస్టర్స్ ఇంకొక చైనా ప్లస్ వన్ కంట్రీ కోసం ఆలోచన చేస్తారు. ఆ ప్లస్ వన్ కంట్రీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్లస్ వన్ కంట్రీగా తీర్చిదిద్దాలని ఇంకొక చైనా ప్లస్ వన్ కంట్రీ కోసం ఆలోచన చేస్తారు. ఆ ప్లస్ వన్ కంట్రీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్లస్ వన్ కంట్రీగా. బాప్రే, రాష్ట్రానికి కంపిల్లు తేవాలనే టెన్షన్ లా తెలంగాణ రాష్ట్రం అనే ముచ్చట మర్చిపోయినట్టున్నాడు రేవణాల సారు. తెలంగాణ దేశం అని అంటున్నాడు. తెలంగాణ దేశం ఎప్పుడైంది సారు? అప్పట్లో నిజామోళ్ళు ఉన్నప్పుడు ఉండే, కానీ అటెనక రాష్ట్రం అయింది. మంచిగున్నదాన్ని చూడలేక మీ కాంగ్రెస్ వాళ్ళే తీసుకుపోయి ఆంధ్రలో కలిపి ఏం తక్కువ 60 ఏళ్ళు కోసపెట్టిండ్రు, తెలంగాణను దోసుకు తిన్నారు. ఇప్పుడు గా ముచ్చట్లు ఎందుకు తవ్వుతారు చెప్పుండ్రి? కడుపు చింపుకుంటే కాళ్ళ మీద పడ్డదన్నట్టే ఉంటది. కానీ ఇప్పుడు నాకు అసలు ముచ్చట సమజైతలేదు రేవణాల సారు. చిప్పలు కడిగేటోళ్ళు పాయకాయలు కడిగేటోళ్ళు మన తాన కంపెనీలు ఎట్లా పెడతారు?